తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భక్తులకు అనుమతి నిరాకరించారు అధికారులు. ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. తెలంగాణలో భద్రాచలం, ఏపీలో ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుక పురస్కరించుకుని ఆలయాలు అందంగా ముస్తాబు చేశారు. భద్రాచలం, ఒంటిమిట్టతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వాడవాడల సీతారాముల కళ్యాణాన్ని భక్తులు వైభవంగా జరుపుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి భద్రాచలం నుంచి మా కరెస్పాండెంట్ చందు మరింత సమాచారం అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ చందు. సీతారాముల కళ్యాణం అంటే భద్రాద్రి ఎంత కోలాహలంగా ఉండేదో, ఎంత వైభవంగా ఉండేదో ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. బట్ గత ఏడాది కూడా ఏకాంతంగా జరిగింది. మళ్ళీ ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మళ్ళీ అదే పరిస్థితి. ప్రస్తుతం అక్కడ జరిపేందుకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ప్రస్తుతం ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది కళ్యాణం? సతీష్, ప్రస్తుతానికి ఏదైతే భద్రాద్రి మనకు సంబంధించి భద్రాచలంలో జరుగుతున్నటువంటి సీతారాముల కళ్యాణం సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఆల్రెడీ ప్రారంభమైన నేపథ్యంలో కావాల్సినటువంటి ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. మోతాదులో కొంతమంది 100 నుంచి 150 మంది ఏదైతే అతిథులు ఉన్నారో వాళ్లకు సంబంధించి వాళ్ళనే తీసి ఉంచి అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే మాత్రమే ఏర్పాట్లను చేసి కళ్యాణాన్ని జరిపించేటువంటి వాతావరణం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కళ్యాణానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర రెడ్డితో పాటు రవాణా శాఖ మంత్రి అజయ్, దాని తర్వాత వచ్చేసి సత్యవతి రాత్రి కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే దీంట్లో ఎలవ్ చేస్తున్నారు. దాంతో పాటుగా మీడియాని కూడా లోపలికి ఎలవ్ చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైనటువంటి ఈ పరిస్థితులలో సంబంధించి అసలు వాస్తవంగా భద్రాచలంలో జరుగుతున్నటువంటి కళ్యాణానికి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులైతే పాల్గొనేటువంటి వాతావరణం గతంలో ఉండేది. ఈ గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే జరుగుతుందో ఈ కోవిడ్ ప్రారంభమైన కాడి నుంచి కూడా తగ్గుకుంటూ వచ్చింది. ఇదే అదే క్రమంలో కొంతమంది భక్తులు ఈసారి కళ్యాణం జరుగుతుంది, దీంట్లో అందరం పాల్గొనాలి, సీతారాముల కళ్యాణం కళ్యాణాలు చూడాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో మంది టికెట్లను కూడా బుక్ చేసుకున్నటువంటి వాతావరణం ఉంది. దానికోసం అనేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది కానీ ఆలయ కమిటీ కానీ నిర్ణయం తీసినటువంటి వాతావరణం ఏంటిదనంటే, ఎవరైతే ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు, ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని నేరుగా వాళ్ళకు సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలను కూడా పంపించేటువంటి వాతావరణం, ఆన్లైన్ ద్వారా పంపించేటువంటి వాతావరణాన్ని కూడా ఒక రకమైనటువంటి కమిటీ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భద్రాచలంలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసినటువంటి వాతావరణం అయితే కనబడతా ఉంది. అంటే చందు, మీరు చెప్పినట్టు గత ఏడాది కూడా తలంబ్రాలు, భద్రాద్రి సీతారాముడి కళ్యాణం అంటే ఖచ్చితంగా తలంబ్రాల కోసం అందరూ పోటీ పడుతూ ఉంటారు, ఆ ప్రసాదంగా భావిస్తారు. సో గత ఏడాది కూడా ఆన్లైన్లో ఎవరింటి కలిపి పంపించిన సిచ్యువేషన్, ఈ ఏడాది కూడా అలాంటి ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. అంటే అందరికీ సమకూర్చే విధంగా చేస్తున్నారనుకోవచ్చా? పూర్తిగా ఎవరైతే ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో సీతారాముల కళ్యాణం తిలకించాలన్నటువంటి ఉద్దేశంతో భక్తులు అయితే అత్యధికంగా ప్రాధాన్యత సంచరించుకున్నది ఏంటంటే, సౌత్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా భద్రాచలం రామయ్య మహోత్సవం, కళ్యాణ మహోత్సవానికి దరిదాపు చూడాలి, కళ్ళారా చూడొచ్చే ఎన్నో బాధలు సమస్యలు, కుటుంబ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటాయనేది ఒక భక్తులకు ఉన్నటువంటి ఒక ప్రగాఢ ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకం ద్వారా ఈసారి అయినా ఈ 2020లో ఈ జరుగుతున్నటువంటి ఈ కోవిడ్ జరిగిన సంబంధించిన తర్వాత ఎంతో నష్ట కష్టాలను ఓర్చి జీవించినటువంటి ప్రజలకు ఈసారైనా భక్త జనానికి కళ్యాణ మహోత్సవం తిలకించేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఆశించినటువంటి భక్తులకైతే భంగం ఏర్పడిందని చెప్పవచ్చు. దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఏదైతే ఆన్లైన్ ద్వారా ఏదైతే టికెట్లను బుక్ చేసుకొని ఉన్నారో, కళ్యాణ మహోత్సవం రావాలని చేసినటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో వాళ్ళందరికీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి దానికి సంబంధించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలను అందజేసే కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది పూనుకుంది. రైట్, థ్యాంక్ యూ చందు. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ దేవుళ్ళ కళ్యాణంపై కూడా పడుతోంది. గత ఏడాది కూడా భద్రాద్రి సీతారాముల కళ్యాణాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ఈ ఏడాది అయినా కనులారా చూద్దామని ఎంతో ఆశ చూపించారు ప్రజలు. బట్ ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ప్రమాదం పొంచి రావడంతో మరోసారి కూడా భద్రాద్రి సీతారాముల కళ్యాణం ఏకాంతంగానే జరుపుతున్నారు. ఇక అటు కడప ఒంటిమిట్ట నుంచి మా కరెస్పాండెంట్ కిషోర్ కూడా జాయిన్ అవుతున్నారు. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి తెలిపేందుకు కిషోర్, అక్కడ ఎలా ఉందనుకోవచ్చు? సీతారాముల కళ్యాణం అంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి కళ్యాణంగా భావిస్తారు, ప్రతి ఊరిలో ప్రతి వాడవాడలో వీధి వీధినా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బట్ ఈ కరోనాతో గత ఏడాది మళ్ళీ ఈ ఏడాది కూడా
సో ఎవరికి వాళ్ళే ఏకాంతంగా జరుపుకోవాల్సిన సిచ్యువేషన్. సాధారణంగా కడపలో ఒంటిమిట్టలో ప్రతి చోట జరిగే విధంగా కాకుండా పౌర్ణమి రోజు ఎప్పుడు చేయడం అనేది ఒక ఆచారంగా వస్తూ ఉంటుంది. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? కడప జిల్లా రెండవ అయోధ్యగా ప్రసిద్ధి గాంచినటువంటి ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని కూడా ఈ ఏడాది అటు భక్తులకు నిరాశ మిగిలింది అని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ ఉత్సవాలు తొలుత అంటే శ్రీరామనవమి ముందు రోజున అంకురార్పణతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఆ తర్వాత 26వ తేదీన కళ్యాణోత్సవం నిర్వహించాలని ఇప్పటికే టీటీడీ అధికారులు నిర్ణయించడం జరిగింది. అయితే నిర్ణయించిన మేర కూడా కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నటువంటి తరుణంలో కూడా వాటన్నిటిని కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే గత ఏడాది కూడా ఇదే విధంగా కళ్యాణోత్సవాన్ని కూడా అతి ఏకాంతంగా నిర్వహించారు. అంతేకాకుండా బ్రహ్మోత్సవాన్ని అన్నింటినీ కూడా ఆలయ ప్రాంగణానికి పరిమితం చేసుకుని ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ మరోమారు ఈ ఏడాది కూడా అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యం ఆ నేపథ్యంలో కూడా అటు అధికారులు కూడా కేవలం ఆలయ ప్రాంగణానికి పరిమితం చేశారు. అయితే నిన్న అంకురార్పణతో ఉత్సవాలను ప్రారంభించారు. అయితే వేద పండితుల మంత్రోత్సవాలు మంగళ వాయిద్యాలను అనుగుణ కేవలం ఏకాంతంగానే ఈ సేవలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో కూడా బ్రహ్మోత్సవాన్ని కూడా ఆలయ ప్రాంగణానికి పరిమితం చేశారు. అయితే నిన్న జరిగినటువంటి ఉత్సవాలను చూస్తే మాత్రం తొలుత ఏదైతే రామాలయం నుంచి పుట్టమన్ను తీసుకొచ్చిన తర్వాతే ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ ప్రక్రియను కూడా అటు వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అయితే టీటీడీ అధికారులు కేవలం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అర్చకులు మాత్రమే హాజరయ్యారు. భక్తులను కూడా అనుమతించిన పరిస్థితి ఓ రకంగా తీసుకుంటే మాత్రం ఇది భక్తులను కూడా తీవ్ర వేదన గురి చేస్తుందని చెప్పవచ్చు. గత ఏడాది ఏ విధంగా అయితే ఉత్సవాలను చూడలేకపోయాం, కనులారా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించలేమన్నటువంటి వేదనకు గురవుతున్న పరిస్థితి, ఆ నేపథ్యంలోనే కూడా కరోనా వైరస్ వేగంగా విస్తృత తరుణంలోనే అధికారులు ఇలాంటి చర్యలు తీసుకున్నారు. అయితే గత ఏడాది ఇదే విధంగా ఈ ఏడాది కూడా ఇదే విధంగా ఉత్సవాలను నిర్వహించిన కూడా కొద్దిగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో నిర్వహించడానికి పరిస్థితున్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా అటు అధికారులు భక్తులు చెప్తున్నారు. అయితే భక్తులు మాత్రం తీవ్ర వేదన గురవుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఏడాది ఏ విధంగా అయితే వాడవాడలా కూడా సీతారాముల కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు, అలాంటి పరిస్థితి అక్కడ కడప జిల్లా వ్యాప్తంగా కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ప్రధాన కారణం సెకండ్ వేవ్ లో రోజుకు వందల చొప్పున కేసులు నమోదు కావడం, అంతేకాకుండా కొద్దిగా కట్టడి చేసేందుకు కూడా అధికారులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం ఆ నేపథ్యంలో కూడా కడప జిల్లా క్రమం తీసుకోవచ్చు. అటు ఒండిమిట్ట ఏవైతే రెండవ అయోధ్యగా ప్రసిద్ధి చేసినటువంటి కోదండ రామాలయంలో కూడా ఉత్సవాల నిర్వహణకు కూడా కాస్త భక్తులను నిరాశకు గురి చేసిందని చెప్పవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కిషోర్. రెండో వయోజ్యగా ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు ఆలయానికే పరిమితం చేశారు. తొలుత గర్భాలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రామాలయంలో పుట్ట నుంచి సేకరించిన పుట్టమన్నుతో స్వామివారికి ప్రదక్షిణ చేశారు. తదనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య సుగంధ ద్రవ్యాలు ఉత్సవమూర్తులకు సమర్పించారు. అభిషేకం అర్చన కలశాభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు టీటీడీ డిప్యూటీ ఈఓ మురళీధర్ రమేష్ బాబు సమర్పించి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. భక్తులను అనుమతించకుండా ఆలయ ప్రాంగణానికే ఉత్సవాలు పరిమితం చేశారు.